Welcome to my channel, Sheila's Home and Beauty. Iroju manam capsicum bajji e vidhanga prepare cheskovalo chuddam. Modatiga oka spoon vaambu veskondi. Rendu spoon la senaga pindi. Oka pav spoon salt veskuni moodu mix cheskondi. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకుని ప్రక్కన పెట్టుకోవాలి. క్యాప్సికం బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలో కొద్దిగా హోల్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ చేసి అన్ని ఆ విధంగానే చేసుకోవాలి. చిన్న క్యాప్సికం ఉంటే చిన్న క్యాప్సికం వేసుకుంటే బాగుంటుంది. ఇవి కొంచెం మీడియం సైజ్ ఉన్నాయి. ఇంకా చిన్న చిన్నవి అయితే ఇంకా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. మొత్తం అన్ని విధంగా కొద్దిగా కట్ చేసుకోవాలి మధ్యలో. తర్వాత ఇవి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మనం, శనగపిండి, వాము, సాల్ట్, అది క్యాప్సికంలోకి కొంచెం కొంచెం వేసుకోండి. మొత్తం నిండుగా అవసరం లేదు, కొద్దిగా టేస్ట్ కొరకు. అన్ని క్యాప్సికంకి ఈ విధంగా వేసుకోండి. తర్వాత నిమ్మరసం ఒక 4-5 డ్రాప్స్ వరకు నిమ్మరసం కూడా పిండండి. బజ్జీ వేసుకున్నప్పుడు లోపల ఇలా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు పులుపులగా నోటికి తగులుతూ ఉంటుంది కనుక ఈ విధంగా క్యాప్సికం అంతా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. వేరే బౌల్లో 2 కప్స్ వరకు నేను శనగపిండి తీసుకున్నాను. టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే బేకింగ్ సోడా కూడా కొద్దిగా ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని వాటర్తో బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని బజ్జీల పిండిగా ఇలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని బజ్జీలాగా, మిరపకాయ బజ్జీలాగా ఈ విధంగా దాంట్లో డిప్ చేసుకుని క్యాప్సికం ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే పైన శనగపిండి మాడిపోతుంది, క్యాప్సికం ఉడకదు. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకుంటే లోపల క్యాప్సికం కూడా బాగా ఉడుకుతుంది. క్యాప్సికంతో పాటు మామూలు గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నానండి. మిర్చి బజ్జీ కూడా ఇదే పిండితో ఈ విధంగా వేసుకోవచ్చు. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత
రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం క్యాప్సికమ్, మిర్చి బజ్జీలు కూడా ఈ విధంగానే మొత్తం రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇంకా ఖాళీ ఖాళీగా వేసుకుంటే టర్న్ చేసుకోవడానికి బాగుంటుంది. బాగా కుక్ అవుతాయి కూడా. బజ్జీలు ప్రిపేర్ అయిన తర్వాత ఇందులో కారపొడితో తింటే చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుని కారపొడి జల్లుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది కూడా బాగా ఆయిల్ హీట్ అయింది కనుక లో ఫ్లేమ్లోనే ఉంచండి, హై ఫ్లేమ్లో అసలు పెట్టవద్దు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. క్యాప్సికమ్ కొంచెం మీడియం సైజులో ఉన్నాయి కదా, కనుక అవి తొందరగా ఉడకవు. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం ఫ్రై అయ్యే వరకు వీటిని ఆయిల్ అట్నించిట్టు మారుస్తూ ఫ్రై చేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకుని అటు సైడ్ కూడా కుక్ అవనివ్వండి. ఈ విధంగా మొత్తం క్యాప్సికమ్ అలాగే మిర్చి బజ్జీ కూడా అయిన తర్వాత ఇది సాస్తో తినేవాడు సాస్తో తినొచ్చు, లేదంటే కారపొడి స్ప్రింకిల్ చేసుకుని కారపొడితో కూడా తినవచ్చు. ఇప్పుడు క్యాప్సికమ్ బజ్జీ ప్రిపేర్ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.